ముందస్తు ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. రెండు రోజుల్లో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా ఈలోపు గవర్నర్తో అసెంబ్లీ కార్యదర్శితో పాటు ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీరితో పాటు సీఎస్ ఎస్కే జోషి కూడా గవర్నర్ను కలిశారు. పాలనాపరమైన అంశాలను చర్చించినట్టు సమాచారం. మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ సీఎస్ను కలిశారు. ఎన్నికల కమిషన్కు సిబ్బందిని ఇవ్వాలని కోరారు. ఇక ముందస్తు ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమ్ గోపాల్ అందిస్తారు. సోమ్ గోపాల్, ఈ జరిగిన తతంగం అంతా చూస్తే ఏమర్థం చేసుకోవచ్చు మనం? అసెంబ్లీ రద్దు చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా సిద్ధమైనట్టు మనకు కనిపిస్తుంది. ఇవాళ ఉదయం సిఎస్ దగ్గర అసెంబ్లీ కార్యదర్శి, అలాగే ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు మొదట సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఈ టీం అంతా మొత్తం గవర్నర్ తో భేటీ అయ్యారు. అసెంబ్లీ కార్యదర్శి సిఎస్, అలాగే సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ఈ నలుగురు కూడా గవర్నర్ తో సమావేశమై చర్చించారు. అంటే ఖచ్చితంగా ఆరు నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తుంది అన్న అంచనాలతోటి అసలు సమావేశాలు జరుగుతాయా లేదా దానికి సంబంధించి, అలాగే మరి కొన్ని పెండింగ్ ఇష్యూస్ కూడా ఉన్నట్టు వాటికి మీద చర్చించినట్టు మనకు తెలుస్తాయి. అంటే అసెంబ్లీ రిలేటెడ్ ఇష్యూస్ మీద కొంత చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు తెలంగాణ సీఈఓ రజత్ కుమార్ కూడా సిఎస్ తో భేటీ అయ్యారు. ఇప్పటికే ఓటర్ల నమోదుకు సంబంధించి, డివిజన్ కు సంబంధించి ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. జిఎంసీలో కంప్యూటర్ శిక్షణ కార్యక్రమంలో ఉన్న ఆయనకు సిఎస్ వేయడంతో సభ్యులకు వచ్చారు, సిఎస్ తో భేటీ అయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీ ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆఫీస్ లో సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. వెంటనే సిబ్బందిని కేటాయించాలని ఆయన సిఎస్ ను కోరినట్టు తెలుస్తుంది. అలాగే ముందస్తు ఎన్నికల వస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఏదైనా నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణలో ఎన్నికలు ఒకవేళ వస్తాయా రావాలి దానికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ వెళ్లి రాజీవ్ శర్మ భేటీ అయ్యి వచ్చారు. ఆ ఇష్యూల పైన కూడా సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ముందస్తు ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. రెండు రోజుల్లో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా ఈలోపు గవర్నర్తో అసెంబ్లీ కార్యదర్శితో పాటు ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీరితో పాటు సిఎస్ ఎస్కే జోషి కూడా గవర్నర్ను కలిశారు. పాలనాపరమైన అంశాలను చర్చించినట్టు సమాచారం. మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ సిఎస్ను కలిశారు. ఎన్నికల కమిషన్కు సిబ్బందిని ఇవ్వాలని కోరారు. షెడ్యూల్ ప్రకారం 1 జనవరికి కంప్లీట్ చేయాలి. అయితే ఇంతకుముందు మనము ఈ ఎలక్ట్రల్ రోల్ ప్రాసెసింగ్ దానికి కొన్ని కంపోనెంట్స్ ఉంటాయి. ఫార్మ్స్ ఫిలప్ చేస్తారు ఓటర్స్, కొత్త ఓటర్స్ కానీ డిలీషన్స్ కోసం ఇంకొక ఫార్మ్ ఉంటుంది, ఫార్మ్ 7. సిస్టమ్ ఇప్పుడు ఢిల్లీ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి దట్ ఈఆర్ఓ నెట్ కొత్త సిస్టమ్ ఆల్ ఇండియాకి ఒక కామన్ సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టమ్ వలన లాభాలు కూడా చాలా ఉన్నాయి. అంటే డూప్లికేట్స్ ఈజీగా డిటెక్ట్ చేయవచ్చు, రాంగ్ ఫోటోలు ఇవి అన్నీ కూడా స్టాండర్డైజ్ కోడ్లో పెట్టి మొత్తం కంట్రీలో మీరు హైదరాబాద్ నుండి పంజాబ్కి వెళ్తే, పంజాబ్ నుండి అస్సాంకి వెళ్తే కూడా ఒకే కంటిన్యూటీ ఉంటుంది. సో ఆ సిస్టమ్కి మనం చేంజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు డ్రాఫ్ట్ రోల్ పబ్లికేషన్ జరిగింది, మనము ఆ కొత్త సిస్టమ్కి ఫుల్గా రాలేకపోయాము, మన వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి టెక్నికల్ స్టాఫ్కి పిలిచి వీఆర్ హ్యావింగ్ ద ఢిల్లీ టీమ్ ట్రైన్ దెమ్ రాబోయే రోజులో మొత్తం ఈఆర్ఓ నెట్ మీద పని చేయడానికి ఉంది. దెన్ కొత్త షెడ్యూల్ ఇవ్వాలి. అంటే ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో ఇంతకుముందు కూడా అంటే బై ఎలక్షన్స్లో ఈ ఎస్ఎస్ఆర్ ఎలక్ట్రల్ రోల్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఉన్నప్పుడు సడన్గా ఒక బై ఎలక్షన్ వస్తూ ఎలక్షన్ కమిషన్ విల్ డైరెక్ట్ అస్ హౌ టు గో అబౌట్ ఇట్. మనకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 1 జనవరి